హై వ్యూస్, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి మనం ఒక వీడియో ఇచ్చాం. 681 గజాలు ఎక్కడ? జూబ్లీస్ రోడ్ నెంబర్ 75. 2003లో ఇతను కొన్నాడు. 1996లోనే ఆమె ఎవరు ఉదయం మాట్లాడుకున్నాం తప్ప గీతలక్ష్మి. ఏకంగా ఎస్బీఐ, ఒరిటి బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్, ఈ బ్యాంకుల్లో లోన్లు తీసేసుకుంది. ఎలా అయిందంటే చెప్పాను కదా, బ్యాంకులతో మాట్లాడి డీల్ సెట్ చేసుకోవడం అంతే. ఇతనికేమో ఒక దానిలోనే ఉందని చెప్పి వేరే దానిలో మార్టేజ్ రిలీజ్ చేయించి డాక్యుమెంట్లు ఇచ్చింది, మొత్తం హ్యాపీగా రిజిస్ట్రేషన్ అంది చేయించారు, అయిపోయాను. నాకు తెలిసి అప్పుడు సెంట్రలైజ్డ్ కంప్యూటర్స్ ఏది లేదనుకుంటా అప్పట్లో. మరి మొత్తానికి ఇప్పుడు ఏమైంది, మార్నింగ్ కోర్టుకి వెళ్ళింది, హైకోర్టుకి డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ చెప్పింది, అదే అన్ని డిస్కస్ చేసామా జస్ట్ కొద్దిసేపు క్రితం. టీమ్ తారక్ అని చెప్పేసి తారక్ టీం వాళ్ళు ఒక ట్వీట్ లాంటిది పెట్టారు పోస్ట్. ఏమని, 2013లోనే జూనియర్ ఎన్టీఆర్ ఆ ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్మేశాడు. ఈ ల్యాండ్ తాలూకు ఇష్యూ ఏదైతే ఉందో దానికి ఇక జూనియర్ ఎన్టీఆర్ సంబంధం లేదు, దయచేసి జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎక్కడా వాడొద్దు అన్నది ఆ పోస్ట్ యొక్క సారాంశం. ఇక్కడ ప్రాక్టికల్గా అడుగుతున్నా, ప్రాక్టికల్గా ఆల్రెడీ ల్యాండ్ వచ్చేసి ఆమె బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్ తీసుకుంది అన్న విషయం జూనియర్ ఎన్టీఆర్ గతంలోనే తెలుసు, కేసు పెట్టారని అన్నారు. మరలి ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మేశాడు, ఆయన పేరు ఇందుకు తీసుకురావద్దంటే ఇక్కడేంటి? ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ వేరే వాళ్ళకి అమ్ముతున్నప్పుడు చెప్పు ఉండాలి, ఈ ల్యాండ్ ఏదో సమస్య ఉందా నాకొద్దు, తక్కువకి వచ్చింది తీసుకుని నీకు కూడా అంతే ఇస్తున్నాను, లేదా కొంచెం ఎక్కువ ఇస్తాను తీసుకో, ఏదైనా వచ్చినప్పుడు ఇంక నువ్వే చూసుకొని కాదకూడదని ఏదైనా ఎంటర్ అవుతా అని చెప్పు ఉండాలి. దాంతో అవతరాలు కొనుక్కొని ఉండాలి. దెన్ ఈ కోర్టులకు సంబంధించి, ఆ డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ సంబంధించేసి, బ్యాంకులకు సంబంధించి అన్నప్పుడు తారక్ టీం ఏదైనా హెల్ప్ చేసి ఉండాలి. బట్ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తారక దగ్గర నుంచి, అసలు ఇతను ఇప్పుడు అసలు బాధ్యత అతను ఇప్పుడు గీతలక్ష్మి, ఆ తర్వాత గీతలక్ష్మి మెయిన్ మోసం చేసిన క్యాండిడేట్, ఆమె నుంచి బ్యాంకులు మోసపోయాయి, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మోసపోయాడు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ద్వారా మళ్ళీ ఇంకా అతను మోసపోయాడు. ఇప్పుడు తారక్ టీం చెప్పిన ప్రకారం అయితే అంతే, మరి ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ నా మోసం చేసింది, జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రాబ్లం సాల్వ్ అవ్వకుండా వేరే అతనికి అమ్మటం అంటే ఇప్పుడు అతను కూడా మోసం చేసినట్టే. లేదు అంతా చెప్పే చేసామన్నట్టయితే ఇప్పుడు ఎవరైతే తీసుకున్నా అతను ఇప్పుడు బాధితుడు అన్నట్టు, తక్కువ మాత్రమే తీసుకున్నట్టయితే రేపు హైకోర్టులో తేలాల్సి ఉంటుంది. మీకు అర్థమవుతుంది లాజిక్? నేను నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇది సలహా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్ తీసుకోవద్దురా అంట, కానీ కక్కుర్తి కొద్ది తక్కువ అతను తీసుకుంటారు. ఇక అది కాస్త కంపుకపోతున్న మూమెంట్లో మధ్యలో ఓడడు వస్తుంది, సెటిల్ చేస్తా, నువ్వెంత కొన్నా 100,000 రూపాయలు కా, సరే 1 లక్ష అమ్మేసే, మార్కెట్లో 3 లక్షలు ఉంది, 1 లక్ష అమ్మేసే, పై మీద నేను చూసుకుంటా, ఇక నీకు సంబంధంలా మేము మేనేజ్ చేసుకుంటా, ఏమయ్యా ల్యాండ్ ప్రాబ్లం ఉంది బట్ ఎవడు రాడు, ఎవడని వస్తే నేను చూసుకుంటా, ఏంటి మరి తీసేసుకో, మరి 2.5 లక్ష అంతే, మార్కెట్లో 5 లక్షలు ఉందయ్యా, నీకు 2.5 లక్షే అని అంటాడు. ఇక్కడ వీడికేమో ఇచ్చిన 1.5 లక్ష, అతనికి అమ్ముతుందేమో 2.5 లక్షలు, మధ్యలో 1 లక్ష వీడు తీసుకుంటాడు. మీకు అర్థమవుతుందా? చాలా చోట్ల దిక్కుమాలిన ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నవన్నీ కూడా ఇట్లాగే సెటిల్మెంట్లు అవుతూ ఉంటాయి. రీసెంట్గా నాకు తెలిసిన ఒక జర్నలిస్ట్ వాళ్ళ తమ్ముడు ఇటువంటి ఏదో పట్టుకొచ్చాడు. నేను ఆల్రెడీ అప్పటివరకు ల్యాండ్ ఇష్యూని అతనితో డీల్ చేశా, ఐ మీన్ చెప్పున్నా ఈ డిస్ప్యూట్స్ ఉన్నవి, తర్వాత లిటిగేషన్లో ఉన్నవి, నోటీస్ ఎందుకు తీసుకుంటారు ఏంటని ఏం చెప్పేసి అంటూ ఉంటే, అంతా అయిపోయాక అన్న చిన్న ఇదన్న బయట కొన్ని ల్యాండ్స్ ఉంటాయన్న, అవి అన్నీ ప్రాపర్గా ఉంటాయి బట్ చిన్న లిటిగేషన్ ఉంటుందన్న, అది మనం సెట్ చేస్తాం, కొంచెం తక్కువకి వస్తాయన్నా రెండు చెప్పండి అన్నాడు. ఇప్పుడు దాకా నువ్వు వినింది ఏంది, మళ్ళీ చెప్పేది ఏంట్రా బాబు అని అప్పుడు నాకు అనిపించింది. సినిమాలో కానీ పతివ్రత కబుర్లు చెప్తూ బయట పనికి మళ్ళీ ఆశలు వేస్తాను ఎలా ఉంటారో, మీటింగ్లో కూడా సభలో సమావేశాల్లో కూడా సొల్లు కబుర్లు చెప్తూ, పతివ్రత కబుర్లు చెప్తూ, పత్తి కబుర్లు చెప్తూ, ఆడవాళ్ళైన మొగలైన ఉంటూ ఇళ్ళలో మళ్ళీ గుడి పనికి మళ్ళీ చేష్టలు చేస్తాడు కొంతమంది, ఆపే చీపేచి ఒకటే కదరా బాబు అనిపించింది. సో చాలమ్మ అనుకుని అప్పటి నుంచి అతను మాట్లాడింది లేదు. నేను కంక్లూజన్ ఇస్తున్నా, దయచేసి ఇక మీద సరే నోటరీ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఒకటికి 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళండి. నోటరీలు అయితే వాటి జోలికి వెళ్ళద్దని చెప్తాను, నేనైతే రిజిస్ట్రేషన్ అయితే ఈసీ తీసుకుని అన్ని చెక్ చేసుకుని అప్పుడే వెళ్ళండి.